ఏదైతే మేకింగ్లో మీరు ఒకళ్ళే చేయటం వేరు మీ ఫ్యామిలీని ఎంత ముందు రుద్రమదేవిలో రాగిణి గుణ గుణగారు వచ్చారు ఈ సినిమాకి మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు సో అంటే వాళ్ళంతటా వాళ్ళ వచ్చారా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉందా నేను మీకు మొదటి నుంచి అది ఉంది రుద్రమదేవి మాత్రం అవసరం కొద్దీ వచ్చారు ఫస్ట్ ఫస్ట్ బిగినింగ్ లేరు ఓకే ఎందుకంటే నా ఫ్యామిలీ అప్పటివరకు నా షూటింగ్లు కూడా వచ్చేవారు కాదు అవును ఎప్పుడు చూడలేదు సో ఎప్పుడు రారు ఎప్పుడైనా ఏదన్నా ఒక ఒక్కళ్ళలో సెట్ వేసినప్పుడు ఆ చూడాలని సెట్ మీనాక్షి సెట్ అట్లకి సెట్ వేసినప్పుడు ఆ రోజు రావటం తప్పితే ఎందుకంటే బాగా కాబట్టి సో అందు అందువల్ల తప్పితే వాళ్ళు అసలు ఎప్పుడు షూటింగ్ కూడా రారు సో అలాంటిది ఇది మొదలెట్టిన తర్వాత సొంతంగా కళ్ళెదుటే చాలా వేస్టేజు దోపిడీలు ఇవన్నీ కనిపించాయి నాకు ఫిలిం మేకింగ్లో అంటే మనం సినిమా మీద పెట్ట దానికంటే సైడ్ అయిపోతుంది ఎక్కువ కనిపించింది ఇది జనరల్గా జరుగుతుంటాయి ఆరోపణలు వస్తానే ఉంటాయి బాగా వస్తుంటాయి సో ఇది అందులో మనబాటు టెక్నీషియన్ ప్రొడ్యూసర్గా మారడం మనం మంచి తీసిన డబ్బు మనకు ఒక డైరెక్టర్ కంటే కమిషన్ల మీద వాటి మీదో లంచాల మీద వాటి మీద డబ్బులు ఎంత చేయడండి కేవలం తన రెమ్యూనరేషనే తనకు ముడుతుంది దాని మీద మాత్రమే అతను ఎర్న్ చేయాలి సో సైడ్ ఇన్కమ్లో ఉండే జాబ్ కాదు మనది సో అలా అంటే చెమట్రోట్ సంపాదించిన డబ్బుని సో అది స్క్రీన్ మీదకి లోగానే కొంత వేస్టేజ్ రూపంలో కనిపించింది మిస్యూజ్ అయిపోతాం మిస్యూజ్ మిస్యూజ్ దోపిడీ దోపిడీ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఒక మెస్ మాట్లాడుతున్నాం ఆ మెస్ మన సినిమాకి ఒక నూట యాభై రోజులు ఇది అంటే వాడు ఎంతో ఒక అంచనా ఇస్తాడు సో అందులో మనకి హిస్టారికల్ సినిమా అనేసరికి ఎంతమంది ఉంటారు రోజుకి మినిమం మూడు వందల మంది ఉంటారు మూడు వందల నుంచి వెయ్యి మంది వరకు ఉండేవారు రోజు జూనియర్స్ వీటితో కలుపుకొని స్టాండర్డ్ క్రూ అయితే త్రీ హండ్రెడ్ అండి ఓకే సో దానివల్ల మెస్ బిల్లే చాలా అవుతుంది సో అవి మనం అతనితో బేరాలు ఆడుకుంటూ అలాగే నేను టెక్నీషియన్ కాబట్టి చాలా డీసెంట్ ఫుడ్ పెట్టాను నేనేదో గీస్ కాకుండా అందరికీ ప్రతిరోజు నాన్ వెజ్ పెట్టాను సో ప్రతిరోజు సో అందుకని ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేసేటప్పుడు సో కొద్దిగా ముందే వేస్టేజ్ లేకుండా బేరాలు ఆడుతూ మనం ఇది చేసే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుండగానే ఈ మధ్యవర్తులకి కమిషన్లు రూపంలో వాళ్ళు ఎళ్ళకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఒక ఐదు లక్షలు పదిహేసి లక్షలు క్యాష్ ఇవి నాకు తెలిసింది నేను ఇంకా ఈ కన్ఫర్మ్ చేయలేదు వీడితో ఇంకా బేరసారడుతున్నాను మెస్సాతంతో ఇది మనం ఓకే అయితే అతనికి అందాల్సిన కమిషన్ ఆ మధ్యలో మీడియాట నా దగ్గరికి అతను తీసుకొచ్చిన వాడికి పది లక్షలు పాతిక లక్షల రేంజ్ కలిపి ఇది నాకు తెలిసింది అమ్మ అంటే దీన్ని బట్టి ఇక్కడ మనం బేరం ఆడుతున్నాం వాడు ఆడ కమిషన్ ఇచ్చిన మధ్యలో వాడికి పాతిక లక్షలు కలిపే కదా మనం చెప్తున్నాడు అంతే కదా వాడు ఎందుకు తీడు కదా ఇది భయం వేసేసింది అమ్మ బాబు ఏంటంటే మనం తీస్తున్నది భారీ సినిమా భారీ సినిమాని నేను స్క్రీన్ మీద చూపించడానికి నేను సిద్ధం ఖర్చు అంతా అక్కడ దానికి నేను సిద్ధం అది భారీగా తీస్తాను దీని ఇలా దోపిడీ ఏంట్రా అని అప్పుడు ఓకే లాభం లేదు ఇది కంట్రోల్ తాను చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తుంది తను మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా అద్భుతం సో అందుకని తన్నే తను కూడా ఎంఎస్సి హోమ్ సైన్స్ చదివింది తను సో వెల్ ఎడ్యుకేటెడ్ బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలదు సో తను రావటం మూలంగా ఓ పది కోట్లు సేవ్ ఉంటుంది అవునా ఓ పది కోట్లు సేవ్ ప్రాఫిట్ పక్కన పెట్టండి సేవ్ అయింది లేకపోతే అది కూడా సో అక్కడి నుంచి ఇంకా మనకి ఫ్యామిలీ ప్రొడక్షన్ ఫ్యామిలీ అందరూ ఇన్వాల్వ్ అయితే తప్పితే మన ఎంత ప్రాజెక్టులు మనం ఇది హ్యాండిల్ చేయలేం అనే దీంతో సినిమా మీద దృష్టి పెట్టలేదు అని తను అప్పుడు నీలమ కూడా తను కో ప్రొడ్యూసర్ ఉండేది దానికి తను ఇంటర్నల్ ట్రైనింగ్ అయింది దీనికి వచ్చేసరికి మెయిన్ ప్రొడ్యూసర్ నీలిమైన వెనక అతల ప్రొడక్షన్ అంతా చూసుకునేది రాగిడి తనే ఫైనాన్షియల్ కంట్రోల్ అంతా కూడా తనే ఆల్రెడీ కంప్లీట్ ఫ్యామిలీ జాగ్రత్తగా అందువల్ల వేస్టేజ్ ఉండదు అండి పెట్టిందంతా కూడా మనం ఇప్పుడు సుమారు ఇది ఒక ఎనభై కోట్ల బడ్జెట్ మనది అనుకుంటే డెఫినెట్గా మీకు ఒక వంద కోట్లు వర్త్ కనబడుతుంది అంటే ఒక ఇరవై కోట్లు మీకు మనం వేస్టేజ్ లేకుండా మనం ప్రోడక్ట్ మీదకే మళ్ళించగలిగాం ఓకే ఓకే అలా అలా చేయగలిగి సో అది వాళ్ళు రావటం వల్ల సాధ్యం రావటం వల్ల సాధ్యం లేకపోతే మీరు మీరు అయితే అసలు మిమ్మల్ని తినేసేసి అంటే ఇది నాకే కాదు ఇండస్ట్రాలో అందరికీ జరుగుతుంది అదే అవును చాలామంది చాలా ఇక్కడే మనకి కంట్రోల్ తప్పుతుంది బడ్జెట్ కంట్రోల్ పాపం మంది ప్రొడ్యూసర్లు సఫర్ అయ్యేది ఇక్కడే అదే ఒకసారి నాసరా గారే అన్నారు ఇక్కడ వాటర్కి అయ్యే ఏది వాటర్ బాటిల్కి అయ్యే ఖర్చుతో మేము ఆ రోజు సినిమా తీసేసేవాణం అంత ఉంటుంది ఈరోజు అని చెప్పేసి అనేవాళ్ళు